మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా మంగిలి పుత్తలింగారెడ్డి గారు, వర్షం గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. వీళ్ళందరూ చెప్తున్నట్లు అంత ప్రభావం లేదేమోనని నాకు అనిపిస్తుంది సోదర. వర్షం బాగా రావాలి, టమోటా రైతులందరికీ శుభం జరగాలి నా కోరిక. రామారావు గారు, జిఎన్టీఆర్. బాగా ఉంటుంది, టమోటా రైతులు కాదు అందరూ పంట పట్టే వ్యవసాయ ప్రతి అన్నదాతకు అందరికీ మంచి కానీ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. ఇక రహీం బాషా గారు, రైతు సోదరులారా టెన్షన్ వద్దు, ఉంటాయా కొనసాగుతాయా, సంక్రాంతి వరకు గిట్టుబాటులు కొనసాగుతాయని ఆశిద్దాం. జై కిసాన్. తప్పకుండా రహీం బాషా గారు, సంక్రాంతి వరకు గిట్టుబాటులకు ఏమాత్రం ఢోకా లేదు. ఈ వర్షాల వల్ల పంటలు దెబ్బతింటాయి, ఆకాశం మేఘావృతమైంది, త్వరకాయలు త్వరగా మాగవు, ఈ మచ్చలు పడతాయి, ఈ వాతావరణ ప్రభావం అలాంటిది. సంక్రాంతి వరకు గిట్టుబాటు ధరలకైతే రైతన్నలకు ఏమాత్రం ఢోకా ఉండదని మాత్రం నాకు అనిపిస్తుంది. బట్ ఇప్పటి ధరలు మాత్రం చెప్పలేదు, కానీ గిట్టుబాటు ధర మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్నా చానా ఫుల్ రైనన్న బాలాజీ గారు, భీమారెడ్డి గారు అయితే డిసెంబర్ 15కి 1500 బురువు అని కామెంట్ పెట్టారు. ఆయన సామాన్యంగా కామెంట్లు పెట్టారు ధరలు ఇలా ఉంటాయని చెప్పి, ఏదేమైనా భగవంతుడు కరుణించాలి. డిసెంబర్ 10కి అన్నా ఇవే ధరలు కొనసాగదన్నా ప్లీజ్ చెప్పండి అన్నా. బాలాజీ గారు అనుకోకుండా ధరలు పెరిగాయి, ఎవరు ఊహించలేదు ఉత్తర భారతాన్ని ఎగుమతులు పుంజుకుంటాయని, ధరలు ఒకసారికి ఇలా పెరుగుతాయని చెప్పి అందరూ ఆందోళన ఉన్నారు. ధరలు ఎక్కడ తగ్గుముఖం పెట్టేటప్పుడు ఒకసారి ధరలు పెరిగాయి కాబట్టి ఎవరు ఊహించని ధరలు వచ్చాయి. ఇవే ధరలంటే ఇప్పుడున్న ధరలు ఒకసారిగా, నిన్నటి వరకు అయితే 12, 13, 14 ధరలు వెళ్ళాయి, ఒకసారిగా టాప్ రేంజ్కి వెళ్ళిపోయింది. ఇవాళైతే వర్షం కారణంగా తమిళనాడులో అమ్మకాలు లేకపోవడం వల్ల చెన్నైకి సంబంధించి వీడియో కూడా నేను షార్ట్స్ పెట్టాను, మీరు కూడా చూడండి. అక్కడ అమ్మకాలు లేకపోవడం వల్ల ఇవాళ అన్ని మార్కెట్లు కూడా ధర తగ్గింది. చూడాలి వాతావరణం తెరపిచ్చిన తర్వాత కాయలు క్వాలిటీ ఏ మేరకు ఉంటుందో, ధరలు ఎలా ఉంటాయో. ఉత్తర భారతం మనకైతే ఈ ధరలు ఇక్కడ 10, 11, 12 ఇలా ధరలు కొనసాగితే ఉత్తర భారతానికి దిగుమతులు జరగవు. మల్లేశ్వర రెడ్డి గారు ఫస్ట్ లైక్. ఇక ప్రశాంత్ నాయుడు గారు, అన్నా ఫిబ్రవరిలో ఎలా ఉంటాయి రేట్స్, డిసెంబర్ చివరిలు ఎలా ఉంటాయో ఊహించలేకపోతున్నాం. ఇక ఫిబ్రవరి వరకు అంటే వాటి గురించి మాట్లాడంటే సంక్రాంతి తర్వాత మాట్లాడాలన్నా అంతవరకు అంచనాకు రాలేము. ఇక 20 కేజీ రేట్ అని ఒక ఆయన ప్రవీణ్ కుమార్ గారు కామెంట్ పెట్టారు. అన్న అది మొలకొల్చిన వీడియో, క్షమించాలి అంగల్లి వీడియో, ఇక్కడ 27 కేజీలు, 20 కేజీ కాదు. లవ్ యూ అన్నయ్య, మా పొంగునూరు రేట్స్ చెప్పినందుకు రమేష్ గారు, థ్యాంక్ యూ బ్రో. ఇక అశోక్ రెడ్డి గారు, చింతామణి హెడ్డింగ్ వేసిందావు అప్డేట్ ఇవ్వలేదే. చింతామణి సమాచారం ఇవ్వాలనుకున్నాను కానీ అది ఎడిటింగ్ లేదు, పోయింది, మిస్ అయిపోయింది. మదనపల్లిలో ఎందుకు అన్నా రేట్ డౌన్, ఇదివరకు చెప్పడం జరిగిందా? తమిళనాడు యొక్క వర్ష ప్రభావము. టమోటా ప్లాంటేషన్ చేస్తున్నారా లేదా అన్న హరీష్ గోండ్ గారు. ఇతరాత్ర ప్రాంతాల సంగతి నాకు తెలియదు కానీ మా మదనపల్లి మండలంలో మాత్రం అంటే అన్నమయ్య జిల్లా ప్లస్ చిత్తూరు జిల్లా, ఇక్కడ సంవత్సరం పొడవుడు టమాటా ప్లాంటేషన్ జరుగుతూ ఉంటుంది. మదనపల్లి మండలంలో అయితే ఏదో ఒక మూల ఏదో ఒక ప్రాంతంలో ప్లాంటేషన్ అనేది టమాటా పంట ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. తమిళనాడు వర్షాలు పడుతున్నాయి, రేటు పెరుగుతుందా అన్న మళ్ళీ హరీష్ గుండు గారి. దీనికంతా కాలమే సమాధానం చెప్పాలి, వర్షాలు ఆగాలి, ఆగిన తర్వాత మాత్రమే మనం ఇది. ఇప్పుడు పడుతున్న వర్షాలు కూడా భారీగా పడటం లేదు, టమాటా పంటను దెబ్బతీసేది కాయల క్వాలిటీని దెబ్బతీసే వర్షాలే కానీ ఇది పంటను దెబ్బతీసే వర్షాలు అయితే కాదు ఇది. ఇక తెలంగాణ మాగాణం నుంచి కృష్ణమాచారి గారు, అన్నా మాది నాగర్ కర్నూలు జిల్లా, టమోటా పంట నాటి 30 రోజులు అవుతుంది, ఈ క్రాప్ కటింగ్ వచ్చే వరకు రేట్లు ఎలా ఉండవచ్చు బ్రదర్? 30 అంటే ఇంకా 30 రోజుల సమయం ఉంది, సగం జీవితకాలమే మీ పంటకు అయ్యింది. ఏదేమైనా అంతా మంచిగా భగవంతుని కోరుకుంటున్నాను. ధరలైతే ఇక్కడైతే మాకైతే వర్ష ప్రభావం వల్ల తోటలు కాస్త అటు ఇటు ఉండగానే మీ వైపు తెలంగాణ మాగాలు మాత్రం తోటలు బాగానే ఉన్నాయని మొన్న ఒకసారి కామెంట్ పెట్టారు. బట్ మీకు దగ్గర మహారాష్ట్ర నాగ్పూర్ చంద్రపూర్ ఈ ప్రాంతాల దగ్గర మీకు అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా బెస్ట్ ఆఫ్ లక్. టమోటా ప్లాంటేషన్ స్పీడ్గా ఉంది, వేచి చూడాలి. ఉమాశంకర్ రెడ్డి గారు, మరి ఉమాశంకర్ రెడ్డి గారు తెలంగాణ మాగాణం నుంచి చేసలేదు చెప్పలేదు కానీ తెలంగాణ సైడ్ అయితే మాత్రం తోటలు బాగానే ఉన్నాయి, ప్లాంటేషన్ కూడా బాగానే జరిగింది నాకున్న సమాచారం మేరకు. ఇక మనం మరొక కామెంట్ని పరిశీలిస్తే, కోలార్ తమ్ముడు వినోద్ కుమార్, మేబీ తమిళనాడు రైన్స్ ఎఫెక్ట్ బ్రో రేట్ డౌన్ అవ్వటానికి. ఎస్ అన్నా, ఏమైనా రేట్ డౌన్ అన్నా
ప్లీజ్ చెప్పండి అన్న, నేను ఇదిలో చెప్పడం జరిగింది. తమిళనాడులో వస్తున్న భారీ వర్షాలు, అక్కడ అమ్మకాలు లేవు, అందుకే ఇవాళ ధర తగ్గింది. వాట్ బ్రదర్ డౌన్? ఇదివరకు చెప్పడం వెంకటరమణ ఎంఎస్ గారు. వై బ్రదర్ టుడే మార్కెట్ 400 డౌన్ టుడే, ఎనీ రీజన్ టెల్ మీ బ్రదర్. 400 డౌన్, నిన్న 1400 టాప్ ధరలు వెళ్ళడం జరిగింది, ఇవాళ 1100కి మదనపల్లి పరిమితమైంది. ఇద్దరు చెప్పారన్న తమిళనాడు వర్ష విపరీతమైన వర్షాలే కారణం అన్నా. ఈ ధరలు చూసి ప్లాంటేషన్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ రేట్లు తగ్గే అవకాశం ఉన్నది. దయచేసి అన్నదాతలు ఎవరు ఎక్కువగా నాటుకోకండి, మితంగా నాటుకోండి, దానిపైన దేవుడు ఉన్నాడు. బట్టి ధరలు పెరిగి 10-15 రోజుల నుంచే ఆ లోపల ప్లాంటేషన్ ఊపందుకుందంటే ప్లాంటేషన్ జరుగుతుందన్న, ప్లాంటేషన్ జరగకుండా మాత్రం ఉండదు. ఈ ధరలు చూసి ఇప్పుడైతే ప్లాంటేషన్ చేయాలన్నా కూడా నేల తల్లి సహకరించాలి, వాతావరణం సహకరించాలి, నీళ్ల తల్లి అనుకూలించాలి. దానికి రామశ్రీ గారు, బ్రో జీరో ప్లాంటేషన్ ఇన్ అవర్ ఏరియా. బ్రో ఏ ఏరియాలో ప్లాంటేషన్? సాంబశివ గారు భాస్కర్ గారు అడిగారు ఏ ఏరియా అని చెప్పి ఆయన ఎందుకు రిప్లై కామెంట్ ఇవ్వలేదు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే అన్న, చిత్తూరులో తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉంది? దానికి శివ గారు రిప్లై ఇచ్చారు నో ఎఫెక్ట్ అని. అన్న, ప్రస్తుతం ఈ తుఫాన్ యొక్క ప్రభావం ప్రజలకు దైనందిన కార్యకలాపాలకు కాస్త ఆటంకం కలిగిస్తుంది, కానీ పెద్దగా వర్షాలు పడడం లేదు. వాగులు వంకలు చెరువులు ఎక్కడ కుంటలు ఎక్కడ నీళ్లు రాలేదు, పెద్ద ప్రభావం దీనివల్ల లేదు. చలి ఉంది, చిరుదలు ఉన్నాయి, అంతే. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధానం కార్యక్రమం.